హలో ఫ్రెండ్స్, చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే విషయం ప్రెగ్నెన్సీ సింటమ్లో వచ్చే కడుపు నొప్పి ఎలా ఉంటుంది, పీరియడ్ టైంలో వచ్చే కడుపు నొప్పి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. నేను ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ సింటమ్లో కనపడే కడుపు నొప్పి ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్ని డేస్కి వస్తుంది, ఎటు సైడ్ వస్తుంది అన్న విషయాలు మీకు క్లారిటీగా చెప్తాను. ఈ ఒక్క సింటమ్ని మీరు బాగా గమనించినట్లయితే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా, పీరియడ్ వస్తుందా అనేసి మీకు మీరే నిర్ధారించుకోవచ్చు. మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కడుపు నొప్పి ఫస్ట్ ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. మనకి ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అన్నది ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఈ ఫలదీకరణ తర్వాత అండం కాస్త పిండంగా మారి అది యూటరస్ అంటే గర్భాశయ గోడలకి అతుక్కోవాలి. ఈ ప్రయాణంలో పిండం యూట్రస్కి అతుక్కునేటప్పుడు నర్వ్స్ ఉంటాయి. ఆ నరాలు కాస్త బ్రేక్ అయ్యి చిట్లినప్పుడు మనకి చిన్న చిన్న క్రమ్స్ టైప్లో పెయిన్ అన్నది వస్తుంది. ఇది చాలామందికి జరిగే విషయం అండి. తెలుసుకున్నారు కదా పెయిన్ అన్నది ఎందుకు వస్తుందో. ఇప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి ఈ పెయిన్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది అనేసి అంటే, మనకి ఎగ్ రిలీజ్ అయిన 6 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ పెయిన్ అన్నది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. కొందరికి 5 రోజులకి స్టార్ట్ అవ్వచ్చు, కొన్నికి 6 రోజులు, కొందరికి 7 రోజులకి ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అనేసి అంటే, మనకి నెక్స్ట్ పీరియడ్ రాబోతోంది అన్నప్పుడు 7 డేస్ కానీ లేదంటే 10 డేస్కు ముందు నుంచి కానీ మనకి ఈ క్రమ్స్ టైప్లో పెయిన్ అన్నది వస్తుంది. ఎటు సైడ్ వస్తే ప్రెగ్నెన్సీ సింటమ్ అనుకోవాలి అన్నది చూస్తే, మనకి పీరియడ్ టైంలో పొత్తి కడుపు నొప్పి ఎక్కడ వస్తుందో అదే ప్లేస్లో పెయిన్ అన్నది వస్తుంది. లేకుంటే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్లలో కూడా లైట్గా పెయిన్ అన్నది తెలుస్తూ ఉంటుంది. మనకి పీరియడ్ టైంలో కంటిన్యూగా పెయిన్ అన్నది తెలుస్తూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ సింటమ్లో ఏంటంటే, మనకి చిన్నగా గుండి పిన్నితో గుచ్చితే ఎలా పెయిన్ వస్తుందో, లాగినట్లు ఉంటుందో అలా వచ్చినప్పుడు మనం కొంతసేపు పడుకొని లేచిన తర్వాత ఆ పెయిన్ అన్నది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఇంకొక చిన్న గుర్తు ఒకటి చెప్తాను చూడండి, ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. మీకు ఇదివరకు లైఫ్లో మీకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, సమ్ ఇయర్స్ నుంచి, అప్పుడు ఆ పీరియడ్స్లో మీకు కలగని అనుభూతి ఏదైనా కొత్తగా అనుభూతి కలుగుతూ ఉన్నా, లేదంటే పెయిన్ అన్నది డిఫరెంట్గా తెలుస్తూ ఉన్నా, లేదంటే కొత్తగా ఏదైనా పెయిన్ స్టార్ట్ అయినా, ఇది ఖచ్చితంగా 100కి 100% ఇది ప్రెగ్నెన్సీ సింటమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. ఎవరైనా ఇలా గమనించినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి కన్ఫర్మ్ అవ్వండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే వీడియో క్లారిటీగానే చెప్పాననుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.